బిగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. దేశ ప్రజలకు కేంద్రం తీపి కబురు అందించింది. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది కేంద్రం. వాహనదారులకు నిజంగా ఊరట కల్పించారు మోదీ సర్కార్. డీజిల్ పై 10 రూపాయలు, పెట్రోల్ పై 5 రూపాయల సుంకం తగ్గింది. సెస్తో కలిపి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ పై 6 రూపాయల 81 పైసలు, డీజిల్ పై 12 రూపాయల 73 పైసలు తగ్గింది. కేంద్రం తగ్గించింది మరి రాష్ట్రం సంగతి ఏంటి అంటూ కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ తీపి కబురు ఎప్పుడు చెబుతారు అంటూ కూడా మేధావుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు ఒకటే కోరుకుంటున్నారు, ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నారు. వాట్ పేరుతో వాహనదారుల నడ్డు విరుస్తోంది కేసీఆర్ సర్కార్. చమురు ధరలపై గులాబీ సర్కార్ పెడబొప్పులు మనం చూసాం. అయితే లీటర్ పెట్రోల్ పై 32 రూపాయల 90 పైసలు, లీటర్ డీజిల్ పై 31 రూపాయల 80 పైసల ఎక్సైజ్ డ్యూటీ విధిస్తోన్న కేంద్రం లీటర్ పెట్రోల్ పై 35 రూపాయల 20 పైసలు, డీజిల్ పై 27% వ్యాట్ విధిస్తోంది తెలంగాణ సర్కార్. అయితే కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే తెలంగాణ రాష్ట్రం పన్నుల భారం తగ్గిస్తే ప్రజలకు ఊరట కలుగుతుంది కదా అంటూ కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు తగ్గిస్తుంది? ప్రజల బాగోగుల కోసం ప్రతిసారి ఊదరగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే కేంద్రం తగ్గించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ఎప్పుడు తగ్గిస్తుంది అంటూ కూడా ప్రతి ఒక్కరూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఇప్పుడు నెలకొని ఉన్నాయి. కేంద్రం తరహాలో తగ్గిస్తే లీటర్ పెట్రోల్ ధర మీద 6 రూపాయల 76 పైసలు తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే డీజిల్ మీద 12 రూపాయల 70 పైసలు తగ్గుతుందనే అంచనా కూడా తెలుస్తోంది. చమురు ధరలపై పన్నులు తగ్గించాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్న సిచ్యువేషన్స్ నెలకొన్నాయి. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, ఏ రకంగా చూడాలి మొత్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు కొంత తగ్గాయి, గత కొంతకాలంగా పెరుగుతూ పోతూ ఉన్న పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం తన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో కొంతమేర వెనక్కి తగ్గిన దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎటువంటి శుభ సంకేతంగా చూడాలి? ప్రజలు ఏం కోరుకుంటూ ఉన్నారు? ఖచ్చితంగా ప్రజలు మాత్రము హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజు యొక్క పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక్కసారిగా పెట్రోల్ పైన 5 రూపాయలు, డీజిల్ పైన 10 రూపాయలు కూడా ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో చాలామంది ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రము ఈ యొక్క పెట్రోల్ ధరను ఎందుకు తగ్గించడం లేదని చెప్పి కూడా ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పటికే సెస్తో కలిపి హైదరాబాద్లో లీటర్ పైన కేంద్రము 6 రూపాయల 18 పైసలు, డీజిల్ పైన 12 రూపాయల 73 పైసలు కూడా తగ్గించడం కూడా జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది అయితే దీనికి సంబంధించి పెట్రోల్ ధరలు దీని యొక్క దిగుతే అంటే దీనికి ఎక్సైజ్ సంబంధించి జిఎస్టీలోకి తీసుకొస్తే చాలా మేరకు కూడా పెట్రోల్ రేట్లు తగ్గుతాయని చెప్పి కూడా అందరూ కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిత్యావసర సరుకులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వాహనం తీయాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే యొక్క డీజిల్ పెట్రోల్ ధరలు కూడా తగ్గించాలి. ఇప్పటికే ఇతర రాష్ట్రాలు కూడా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కూడా తగ్గించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ మరి ఎప్పుడు తగ్గిస్తుంది అనేది మాత్రం ఇంకా ప్రజలు వేచి చూస్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే వ్యాట్ పేరుతో వాహనదారులను కూడా కేసీఆర్ ప్రభుత్వం కూడా నడ్డి విరుస్తుంది. చమురు ధరలపై గులాబీ సర్కారు ఎన్నిసార్లు కూడా దీనికి సంబంధించి ప్రజలు కోరుతున్నా కూడా వారు తెలంగాణ సర్కార్ పట్టించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. లీటర్ పైన 32 రూపాయల 90 పైసలు, డీజిల్ పైన 81 పైసలు ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్న కేంద్ర ప్రభుత్వం, లీటర్ పైన 32%, డీజిల్ పైన 22% వ్యాట్తో యొక్క విధిస్తున్న తెలంగాణ సర్కార్ మాత్రం కేంద్ర ప్రభుత్వము చెప్తున్న సూచనను పాటిస్తే మాత్రము తెలంగాణలో సామాన్య ప్రజలకు 50 రూపాయలకు ఈ యొక్క పెట్రోల్ కూడా వస్తుంది అనేది మాత్రం చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే మనతో పాటు వాహనదారు ఉన్నాడు, వాడిని ఒకసారి అడిగి తెలుసుకోండి. సార్ చెప్పండి, 5 రూపాయలు పెట్రోల్ రేటు కూడా కేంద్ర ప్రభుత్వము దించడం జరిగింది, అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం దించలేదు, దీన్ని మనం ఎట్లా చూసుకోవాలి? మన మోడీ ప్రభుత్వం పెట్రోల్ రేట్ 5 పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు తక్కువ చేసాం, కానీ ఈ కేసీఆర్ ప్రభుత్వం కానీ ఏం తక్కువ చేస్తలేదు. మొన్న హుజూరాబాద్ ఎలక్షన్లో కూడా అన్నారు, ఏమంటారు మన పెట్రోల్ రేట్ మన గ్యాస్ రేట్ పెరుగుతుందని చెప్పి. మోడీ చెప్పినట్టు జిఎస్టీలోకి తీసుకొస్తే పెట్రోల్ 50 రూపాయలకి, డీజిల్ 70 రూపాయలు మాత్రమే వస్తుందండి. ఇంకా ఏంటంటే
అందరికి की తెలువని ప్రజలందరికీ మోడీ సర్కార్ ఇట్లా పెట్రోల్ రేట్ ఎక్కువ చేస్తుందని చెప్పి చెప్తున్నారు కాదు కేసీఆర్ జీఎస్టీ మాత్రం తీసుకొస్తే పెట్రోల్ రేట్ చాలా తక్కువైతదని చెప్పి మేము అందరం కొడుకు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ చాలా కష్టమైతుంది డైలీ 200 పెట్రోల్ కావాలండి మేము డైలీ దగ్గర 15 కిలోమీటర్స్ తిరుగుతాం మాకు షాప్ ఉందండి టిఫిన్ సెంటర్ ఉంది అటు ఇటు తిరగడం అవుతుందండి డైలీ అట్లా కేసీఆర్ ప్రభుత్వం తక్కువ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అంటే హైదరాబాద్ ఎలక్షన్ లో కూడా తెలంగాణ సర్కార్ డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు చెప్పుకుంటూ ఒక ఓట్లను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం కూడా చేసింది కానీ మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పెట్రోల్ ధరలు దించడం జరిగింది అయితే తెలంగాణ సర్కార్ యొక్క పెట్రోల్ ధరలు దించుతారా లేకపోతే దీనికి సంబంధించి ఇలాగనే కొనసాగిస్తారా అనేది మాత్రం ఇంకా ప్రజలు వేచి చూస్తున్నారు లేకపోతే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వమే కావాలని ఇట్లా కేంద్రంపైన ఇట్లా దుష్ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పెట్రోల్ ధరపైన యొక్క సుంకం తగ్గించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు రైట్ థాంక్యూ పవన్ మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించిందని చెప్పాలి పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది దీంతో పెట్రోల్ మీద 6 రూపాయల 81 పైసలు డీజిల్ మీద 12 రూపాయల 73 పైసలు వరకు తగ్గింది సరే ఇక కేంద్ర ప్రభుత్వం తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం వంతొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు ఎప్పుడు అందించబోతోంది అనేది ప్రతి ఒక్కరూ చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే పన్నుల భారంతో నడ్డి విరిగేలా కేసీఆర్ సర్కార్ ముందుకు పోతూ ఉంది పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు వ్యాట్ తగ్గించబోతోంది అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా మెదులుతూ ఉంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను వ్యాట్ తగ్గించాలని కేంద్రం కోరింది వెంటనే 7 రూపాయలు చొప్పున బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తగ్గించాయి అసోం మణిపూర్ త్రిపుర గోవాలో 7 రూపాయలు తగ్గింది బీహార్ కర్ణాటక రాష్ట్రాల్లో సుంకం కూడా తగ్గింది 12 రూపాయలు చొప్పున యూపీ సర్కార్ తగ్గించింది ఇక తెలంగాణలో వ్యాట్ను ఎప్పుడు తగ్గిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ నెలకొని ఉన్నాయి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ని ఒక ఆదాయ వనరుగా మాత్రమే చూస్తుందా లేదా ప్రజల బాగోగుల కోసం ఆలోచించే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమాత్రమైనా తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయా తగ్గిస్తుందా తగ్గించిందా దీనికి సంబంధించి మనం ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు సార్ గిరిధర్ గారు నమస్తే అండి నమస్తే అండి మీకు మీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి రైట్ థ్యాంక్ యూ సార్ దీపావళి శుభాకాంక్షలు నిజంగా దేశ ప్రజలకు కేంద్రం తీపి కబురు అందించిందని చెప్పొచ్చు పెట్రోల్ డీజిల్ ధరలు కొంత తగ్గాయి అయితే ఇప్పుడు ప్రజల్లో ఒక చర్చ వినిపిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది ఎప్పుడు తగ్గిస్తుంది కేసీఆర్ సర్కార్ ఎప్పుడు తీపి కబురు అందించబోతున్నారు అనేది ఎదురు చూస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని ఏ రకంగా స్వాగతించాలి ఎటువంటి మంచి పరిణామంగా చూడాలి నెక్స్ట్ కేసీఆర్ సర్కార్ ఎటువంటి స్టెప్ వేయబోతోంది తగ్గించే ఆలోచన ఉందా లేదా దీని గురించి మీ విశ్లేషణ మనకు చూస్తే కనుక గత 6 నెలలలో ప్రతి నెల కూడాను మనకు లక్ష పైబడి మనకు జీఎస్టీ కలెక్షన్లు వస్తున్నాయి 2020 లో మనకు లాక్డౌన్లు ప్రకటించుకుని మన ఎకానమీ అంతా కుదేలైన విషయం అందరికి తెలిసిన విషయమే దాని నుంచి మనం రికవరీ అయ్యి మనం విస్తృతంగా మన ఏవైతే మన స్కీమ్స్ కానీ పథకాలు కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పాలసీ చేంజెస్ కానీ వీటి వల్ల మనం గత 5-6 నెలల్లో ఏప్రిల్లో 2వ దఫా కరోనా వచ్చినా కానీ కూడా మనకు వాణిజ్యం అనేది బాగా పుంజుకొని ఈరోజు అక్టోబర్లో 130,000 కోట్ల జిఎస్టీ కలెక్షన్ వచ్చింది మొత్తం దేశంలో ఒక్క నెలలో అంటే హయ్యెస్ట్ రికార్డ్ మనం గత నెలలో చూసాం మనం అలాగే ఇదే పంతంలో వెళ్తున్నది కాబట్టి కలెక్షన్లు మనకు రావడంతో ప్రభుత్వం ఎప్పుడైతే అప్పుడు ఆపదహస్తంతో కరోనా వల్ల బాధపడుతున్నటువంటి వాళ్లకు ఉచితంగా అన్ని ఇవ్వడము వాళ్లకు అలాగే రుణమాఫీలు చేయడం ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన దృష్ట్యా ప్లస్ మనకు బార్డర్లో చైనా తోటి పాకిస్తాన్ తోటి గొడవలు అయినప్పుడు మనం విస్తృతంగా మందు సామాగ్రి కొనుక్కున్న దృష్ట్యా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలేనటువంటి పరిస్థితి అన్నిటికంటే ముఖ్యమైన కారణం అంటే వ్యాక్సినేషన్ మన దేశవ్యాప్తంగా ఉచితంగా ఇస్తున్నది ప్రభుత్వం ఇది ఇవ్వాలంటే కనుక ప్రభుత్వానికి ఆదాయం ఉండాలి ఈ రోజు మనం 100 కోట్ల పైగా మనం వ్యాక్సినేషన్ ఇవ్వగలిగినామంటే అమెరికాలో ఎన్ని వ్యాక్సినేషన్ ఇచ్చారో దానికి రెండింతలు మన భారతదేశంలో ఇచ్చాం మనం అలాగే జపాన్ ఇంగ్లాండ్ జర్మనీని పోలిస్తే కనుక 5 నుంచి 8 రెట్లు వాళ్ళకంటే ఎక్కువ మనం వ్యాక్సినేషన్ ఇచ్చాం ఒక రోజులో ఒక న్యూజిలాండ్ అంత వ్యాక్సినేషన్ ఇస్తున్నాం దీనికి అంత ధనం కావాలి కాబట్టి ఇన్ని రోజులు కూడా వాళ్ళు అపేక్షించారు ఎప్పుడైతే మన కలెక్షన్లు బాగా పెరిగాయో
मन की इनफैक्ट टोल कलेक्शन नूट मुफ्ल नमोदी गत वार अंटे मन वाणिज्य विपरीत अलागे मन को विदेशी पेट्टुबड़ वस्तुन्नाई एकानमी पुंजुकुंटुन्नदि काबट्टी मन को वस्तुन्नटुवंटि टैक्स कलेक्शन मन को इप्पुडु कंफर्टबल गा उन्नदि काबट्टी केंद्र प्रभुत्वं इदि निर्णय तीसुकोवडं अनेदि जरिगिंदि మనం చూస్తూ ఉన్నాం నిజంగా మీరు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చాలా స్వాగతించాల్సిందే రైట్ అంతకంటే ముందు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయం ఎప్పుడు తీసుకోబోతోంది వాట్ ఎప్పుడు తగ్గించబోతోంది పెట్రోల్ డీజిల్ ధరల మీద ఎందుకంటే గత కొంతకాలంగా కేంద్రం మీద నిపం నెట్టే ప్రయత్నం చేస్తోంది కేంద్రాన్ని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తూ వస్తుంది తెలంగాణ సర్కార్ నెక్స్ట్ కేసీఆర్ సర్కార్ ఎటువంటి డిసిషన్ తీసుకోబోతోంది అనేది ఇప్పుడు చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది ఇక మొత్తంగా దేశ ప్రజలకు కేంద్రం తీపి కబురు అందించింది పెట్రోల్ డీజిల్ మీద ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో దేశవ్యాప్తంగా ప్రతి సామాన్యుడి కొంత ఊరట కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరి నుంచి కూడా అలాగే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా వ్యాట్ తగ్గించాలంటూ కూడా కేంద్రం ఇప్పటికే కోరింది నిజంగా కేంద్రం తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది మోడీ పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు ఇప్పుడు కేసీఆర్ సర్కార్ ఏం చేయబోతోందనే చర్చ ప్రతి ఒక్క నుంచి వినిపిస్తోంది యావత్ తెలంగాణ సమాజం అయితే పెట్రోల్ ధరలకు సంబంధించి వ్యాట్ తగ్గించాలి రాష్ట్ర ప్రభుత్వం అనే డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తోంది దీని మీద మన చర్చను కొనసాగిస్తూ ఉన్నాం ప్రస్తుతం మనతో పాటు మామిడి గిరిధర్ గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు గిరిధర్ గారు ఏం చెప్తారు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి శుల్కం ఏదైతే ఉన్నదో దాని మీద ట్యాక్స్ ఏదైతే ఉన్నదో అది దేశంలోనే రెండవ అన్నిటికంటే పెద్ద ఎక్కువ మోతాదులో వేస్తున్నటువంటి శాతం తెలంగాణలోనే జరుగుతున్నది 32% పైబడి వీళ్ళ ట్యాక్స్ ఇక్కడ తెలంగాణలో ఉన్నది దీనికంటే అధిగమించి మనకు రాజస్థాన్ మణిపూర్ లోనే ఉన్నాయి మిగతా ఏ రాష్ట్రంలో కూడాను ఇంత పెద్ద ఎత్తున సుంకాలు ట్యాక్సులు విధించిన రాష్ట్రాలు లేవు కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం ఈ ట్యాక్సులు ఇప్పుడు ఈ రోజు తగ్గించినటువంటి ఏవైతే విషయం ఉన్నదో అది జరిగినా జరగకపోయినా తెలంగాణలో ట్యాక్స్ తగ్గించవలసిన విషయం అన్నది అందరూ చాలా రోజులుగా కోరుతున్నటువంటి విషయం ఇది కేంద్ర ప్రభుత్వం తగ్గించకపోయినా వీళ్ళు తగ్గించవలసింది ఎందుకంటే వీళ్ళు దేశంలోనే రెండవ హైయెస్ట్ ట్యాక్స్ రేట్ వీళ్ళకు ఉన్నది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది కాబట్టి ఇంకా వాళ్ళ మీద ఒత్తిడి ఇంకా ఎక్కువ రాబోతున్నది కేంద్ర ప్రభుత్వం 5% 5 రూపాయలు 10 రూపాయలు తగ్గిస్తే వీళ్ళు అంతకంటే ఎక్కువ తగ్గించవలసిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నది ఆ ధనమంతా ఎక్కడికి వెళ్తున్నది అని ప్రశ్నించాలి ప్రజలు నిజంగా సంక్షేమ పథకాల పేరుతోటి ప్రజలకు ఎవరికి నిజంగా లబ్ధిదారులు ఇది చెందాలో వాళ్ళకి వెళ్తున్నాయా లేకపోతే ఇంకెవరైనా మధ్యవర్తులు దీన్ని దొండుకుంటున్నారా అన్న ప్రశ్న ఈయన లేవనెత్తాల్సిన అవసరం ఈరోజు ఉన్నది మనం మిగతా రాష్ట్రాల్లో ఎందుకు వాళ్ళు తక్కువ ట్యాక్స్ తోటే అంత అద్భుతమైన సంక్షేమ పథకాలు చేయగలుగుతున్నారు మీరెందుకు ఇంత హై ట్యాక్స్ రేట్లో ఉండాల్సిన ఆవశ్యకత మీకు ఎందుకు వచ్చింది అది ఒక ప్రశ్న రెండవది మీరు హరీష్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఇది జీఎస్టీలోకి వెళ్ళరాదు అని నేను అంటున్నాను జీఎస్టీలోకి వెళ్తే పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు గణనీయంగా తగ్గుతాయి ఈరోజు 100 110 ఉన్న రేంజ్ కాస్త 60కో 70కో పడిపోయేటువంటి అవకాశం ఉండదు ప్రజలకు ఒక మంచి జరుగుతుంది అంటే దాన్ని మీరు ఎందుకు కాదంటున్నారు ఈ ధరలు పెరిగిపోయాయి అని చెప్పి మీరు సిలిండర్ ని తర్వాత వీటిని పెట్టుకొని మీరు మన హుజూరాబాద్ లో ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారే మరి మీ బాధ్యత ఏంటి మీరేం చేస్తున్నారు కాబట్టి ఇది ఒక కేంద్ర ప్రభుత్వమే కాదు కేంద్ర రాష్ట్రాలు రెండు కలిసి దీనిని ఒక సమన్వయమైన దృష్టితో చూసి దీన్ని జిఎస్టీలోకి తీసుకువెళ్ళవలసిన ఆవశ్యకత ఉన్నది వీళ్ళు జిఎస్టీలోకి దీనికి చేర్చమని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కోరాలని నేను వాళ్ళకి హేతువు చెప్తున్నాను అంతేకాదు ఈ 32% మనం తగ్గించకపోతే పక్క రాష్ట్రాల్లో ధర తక్కువ ఉండడం వల్ల అక్కడి నుంచి ఇక్కడ స్మగ్లింగ్ రావడం వల్ల వీళ్ళకి వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పడిపోయేటువంటి ప్రమాదం ఉంది ఇక్కడ ఉన్నట్టు పెట్రోల్ డీజిల్ బోర్డర్ లో ఉన్న వాళ్ళందరూ అక్కడి నుంచి తెచ్చుకుంటారు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఆ డిఫరెన్షియల్ పైసలతోటి స్మగ్లింగ్ చేసి ఇక్కడ అమ్మేటువంటి ప్రమాదం ఉంది మనకు గతంలో చూసాం మనం కరోనా టైంలో మనకు ఈ వర్క్ అట్ హోమ్ అంతా ఉండడం వల్ల బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతం అంతా కూడా పెట్రోల్ డీజిల్ పెట్రోల్ బంకుల్లో 40 నుంచి 50% వాళ్ళ విక్రయం అంతా పడిపోయింది అటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం చేసేటువంటి ఈ పనుల వల్ల ఇంకా గణనీయంగా తగ్గిందంటే కనుక నష్టపోయేది ఈ ప్రభుత్వమే అని మనం అర్థం చేసుకోవాలి ట్యాక్స్ వసూళ్లు నిజంగా పటిష్టంగా ఉండాలంటే
మన చుట్టుపక్కల రాష్ట్రాలు ఏ స్థాయిలో ఉన్నాయో కనీసం అంటే ఆ స్థాయికి మనం వెళ్ళవలసిన ఆవశ్యకత ఈ ప్రభుత్వం అనుకున్నది కేంద్రం చేసినటువంటి ఈ నిర్ణయానికి మద్దతుగా వీళ్ళు కూడా దీన్ని గణనీయంగా తగ్గించాలి తర్వాత జీఎస్టీ లోకి వెళ్ళమని చెప్పి మేము దానికి మద్దతు పలుకుతున్నామని వీళ్ళు స్పష్టంగా వైఖరి వీళ్ళు మార్చుకోవాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంది రైట్ రైట్ నిజంగా కేంద్ర ప్రతిపాదన అంటే జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ ధరలు తేవాలనే ప్రతిపాదన కేంద్రం తెచ్చినా రాష్ట్ర సర్కార్ మరి ముఖ్యంగా హరీష్ దాన్ని కొంత తిరస్కరించారన్న వాదన కూడా పెద్ద ఎత్తున వినిపిస్తోంది దీని మీద కూడా చర్చించే ప్రయత్నం ఎందుకు జీఎస్టీ పరిధిలోకి తెస్తే రాష్ట్ర ఆదాయం తగ్గిపోతుంది అనే విధంగా హరీష్ రావు మాట్లాడాల్సిన వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ కొద్దిసేపటి క్రితం బీజేపీ నాయకులు బేజాడి బీరప్ప గారు కూడా డిబేట్లో జాయిన్ అయ్యారు బీరప్ప గారు నమస్తే అండి నమస్కారం రైట్ మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఏ రకంగా స్వాగతిస్తూ ఉన్నారు ఇది ఎటువంటి శుభ పరిణామంగా చెప్పాలి నెక్స్ట్ అంటే మోడీ ఈ ఎక్సైజ్ సుంకాన్ని అనేది తగ్గించారు కేసీఆర్ సంగతి ఏంటి అనే ప్రశ్న కూడా ప్రతి ఒక్క నుంచి ఉత్పన్నం అవుతోంది ఏం చెప్తారు ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు రైట్ హ్యాపీ దీపావళి అండి సార్ మనం దీపావళి సందర్భంగా నరేంద్ర మోదీ గారు తీసుకున్న ప్రజల మీద పేద ప్రజల మీద పడుతున్న భారాన్ని కొంతవరకు తగ్గించుకోవడానికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకున్న ఈ సుంకం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన దానికి తెలంగాణ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి సంబంధం లేకుండా పెట్రోల్ మీద 5 రూపాయలు డీజిల్ మీద 10 రూపాయలు హైదరాబాద్ లో అయితే అప్రాక్సిమేట్ గా 6.5 రూపీస్ పెట్రోల్ మీద మోర్ దెన్ 10 రూపీస్ 12 రూపీస్ వరకు డీజిల్ మీద తగ్గింది మరి సిలిండర్లు పట్టుకొని హుజరాబాద్ లో తిరిగిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు దేశాన్ని మేమే పాలిస్తున్నాము దేశం మా వల్లనే బాగుపడుతుంది ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రం పెద్ద రాష్ట్రం జీడిపిలో చాలా పెద్ద రాష్ట్రము లేకపోతే తలసరి ఆదాయంలో చాలా పెద్ద రాష్ట్రం అని ఢిల్లీని మేము చాపుతున్నామని పెద్ద పెద్ద డైలాగ్ వేసిన కేటీఆర్ గారు లేకపోతే అసలు మీ దగ్గర ఏముంది మా దగ్గర మీ మాటేం ఇస్తారు మీరు అని మాట్లాడిన కేసీఆర్ గారు అందరికీ నేను డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున నిజంగా తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అయితే నిజంగా హుజరాబాద్ లో మీరు చెప్పిన మాటలు వాస్తవం అయితే నిజంగా తెలంగాణ ప్రజల మీద పేద ప్రజల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రేమ ఉంటే మీరు ఇమీడియట్ గా రాష్ట్రంలోని వ్యాట్ ఏదైతే ఉందో పెట్రోల్ డీజిల్ మీద కనీసం 10 రూపాయలు డీజిల్ మీద 20 రూపాయలు తగ్గిస్తే అప్పుడు నిజంగా మీరు చెప్పిన మాటలన్నీ వాస్తవాలను తెలంగాణ ప్రజలు నమ్ముతారు లేకపోతే హుజరాబాద్ లో నమ్మలేదు రాబోయే రోజులలో కూడా నమ్మరు రాజకీయాలన్నింటినీ పక్కన పెడితే ఈ రోజు పేదవారి కోసం నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన విధానాన్ని ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపును రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గిస్తా ఉన్నాయి యూపీ ప్రభుత్వం తగ్గించింది కర్ణాటక ప్రభుత్వం తగ్గించింది అస్సాం తగ్గించింది ఇట్లా ప్రతి రాష్ట్రం తగ్గిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రం కూడా ఇమీడియట్ గా తగ్గాలి ఆంధ్రప్రదేశ్ కూడా ఇమీడియట్ గా తగ్గాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఉత్తైన సిలిండర్లు పెట్టుకొని లేకపోతే పెట్రోల్ కు దండం పెట్టండి మన సిలిండర్ కు దండం పెట్టండి అని చెప్పి ఓట్లప్పుడు చెప్తే ఎవరు నమ్మరు కేటీఆర్ గారు మీకు సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇమీడియట్ గా ఈ రోజు తెలంగాణ ప్రజలకు ఒక బహుమానంగా 20 రూపాయలు డీజిల్ మీద తగ్గాలి 10 రూపాయలు పెట్రోల్ మీద తగ్గాలని చెప్పి డిమాండ్ చేస్తాం రైట్ బీరప్ప గారు మనం చూసాం హరీష్ రావు మొన్నటి హుజరాబాద్ ఎన్నికల్లో ఒకటే ప్రచారం చేస్తూ ఉన్నారు కేంద్రాన్ని బద్నాం చేసే ప్రయత్నం ఎక్కువగా జరిగింది పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి నిజంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తగ్గించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గిస్తే ఎంతవరకు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు మరికొంత తగ్గే అవకాశం ఉంది మరోవైపు కేంద్రం ఏదైతే ప్రతిపాదన చేసిందో జీఎస్టీ పరిధిలోకి తేవాలి ప్రజల మీద ఈ భారాన్ని తగ్గించాలనే ఒక ఆలోచనతో ఒక ప్రతిపాదన ముందుకు తీసుకువస్తే దాన్ని కూడా కొంత వ్యతిరేకించిన దాఖలాలు చూస్తూ ఉన్నాం ఈ జీఎస్టీ పరిధిలోకి కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తీసుకువస్తే ఇంకెంత తగ్గే అవకాశాలు ఉన్నాయంటారు ఇవన్నీ ఈ వాస్తవాలు కొంత ప్రజలకు కూడా తెలియాలి ఇప్పుడు ఇమీడియట్ గా కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వము మన ధనిక రాష్ట్రం కాబట్టి దేశంలో మొదటిలో జీడిపిలో ఉంది కాబట్టి కనీసం 10 రూపాయలు పెట్రోల్ మీద 20 రూపాయలు డీజిల్ మీద తగ్గిస్తే అప్రాక్సిమేట్ గా మనం 70-75 రూపాయలకు వచ్చేస్తాం ఇది కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే కేంద్రం ఒక జీఎస్టీలోకి తేవాలని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరితే మన హరీష్ రావు గారు వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీలోకి తేవడానికి ముందు అంటే ఇష్టం లేదు మేము ఒప్పుకోమని చెప్పి క్లియర్ గా అక్కడ మెమరాండం ఇచ్చింది కాబట్టి వాళ్ళు జీఎస్టీలోకి తెస్తే 50-60 రూపాయల వరకే డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గడానికి అవకాశం ఉంది దానికంటే ముందు ఈ రోజు తగ్గిస్తే ఇప్పటికిప్పుడు ఉపశమనం కలుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవును సో రెండు పర్మనెంట్ సొల్యూషన్ కి
రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఇమీడియట్ గా ఉపశమనం కలగడానికి 10 నుంచి 20 రూపాయలు తగ్గియాలి. తగ్గిస్తే అప్పుడు 70-75 రూపాయలకి మనం ఇప్పుడు కేంద్రం 12 రూపాయలు తగ్గింది డీజిల్ మీద. రాష్ట్ర ప్రభుత్వం 20 రూపాయలు తగ్గిస్తే 32 రూపాయలు తగ్గితే మనం 70 క్లోజ్ 70 70 రైట్ రైట్. మామిడి గిరిధర్ గారు, మనం చూస్తూ ఉన్నా నిజంగా ఇప్పటికిప్పుడు తగ్గిస్తే మరికొంత తగ్గే ఛాన్సెస్ ఉందంటున్నారు. అలాగే జిఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే సుమారుగా ఒక 50 నుంచి 60 రూపాయల వరకు మనకి పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు ఇంచుమించుగా ప్రజలకి అందుబాటులో ఉండే ధరలుగా మనం చెప్తూ ఉన్నారు బేజాడి బీరప్ప గారు. నిజంగా జిఎస్టీ పరిధిలోకి తేవాలి పెట్రోల్ డీజిల్ ధరలు అనే ఒక ప్రతిపాదన కేంద్రం తెచ్చింది, నిజంగా అందరూ స్వాగతించాలి. ఎందుకంటే ప్రజల మీద ఏదైతే ఈ భారం, పన్నుల భారం ఉందో తగ్గించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఒక ప్రతిపాదన తెస్తే హరీష్ రావు దీన్ని ఎందుకు అంతగా స్వాగతించలేదు, వ్యతిరేకించిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. జిఎస్టీ పరిధిలోకి తెస్తే రాష్ట్ర ఆదాయం తగ్గిపోయే ప్రమాదం ఉంది అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ పెట్రోల్ డీజిల్ ధరలను ఒక రాష్ట్ర ఆదాయంగా మాత్రమే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఏం చెప్తారు గిరిధర్ గారు? మనం ఒక విషయం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఈ ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళ సంక్షేమ పథకాల పేరిట ఓట్ల రాజకీయాలు తప్ప వీళ్ళు వేరే ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వీరు లేరు. నిజంగా దేశ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్ళాలి అని వీళ్ళకి చిత్తశుద్ధి అని ఉంటే వాళ్ళు ఇక్కడ మనకు ఎకానమీ ఎలా పెరుగుతుంది, ఇండస్ట్రీ ఎలా పెరుగుతుంది, ఇక్కడ మనం కొత్త కొత్త ఇండస్ట్రీస్ ఎలా తీసుకురాగలము, దీని మీద ఫోకస్ చేయాలి. కానీ వాళ్ళు మొత్తం ఈ డీజిల్ పెట్రోలు తర్వాత మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం మీదనే బతికేటువంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి బయటపడాలి. ఫస్ట్ చైనా నుంచి ఈరోజు ఒక 100 కంపెనీలు బయటకు వెళ్తున్నాయంటే తెలంగాణకు ఎన్ని వస్తున్నాయో వీళ్ళు ప్రశ్నించుకోవాలి. భారత ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే వాళ్ళ పాలసీస్ ఉన్నాయో ఆ సరళీకృతమైన పాలసీస్ వల్ల ఈరోజు ప్రతి రాష్ట్రానికి కూడా ఆపర్చునిటీ ఉన్నది. ఆపర్చునిటీ వల్ల వీళ్ళు వెళ్ళి అక్కడి నుంచి ఇండస్ట్రీని తీసుకొచ్చి ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే తైవాన్ నుంచి వాళ్ళు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్మోస్ట్ $100 బిలియన్ మన భారతదేశంలో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. దానికి తెలంగాణ ప్రభుత్వము ఎందుకు దాన్ని ముందస్తుగా వెళ్ళి అక్కడ వీళ్ళ అక్కడి నుంచి ఆ బిజినెస్ మన రాష్ట్రానికి వచ్చేలాగా వీళ్ళు ఎందుకు చేయట్లేదు? ఎప్పుడైతే మీకు ఇండస్ట్రీ పెరుగుతుందో మీ ట్యాక్స్ కలెక్షన్స్ విపరీతంగా పెరుగుతాయి. పెరిగినప్పుడు మీ పెట్రోల్ డీజిల్ తర్వాత మద్యం మీద ఆధారంగా వాళ్ళు వాటి మీద ఆధారంగా మీరు మీ సంక్షేమ పథకాలు నడుపుకోవాల్సిన పరిస్థితి నుంచి బయటపడతారు. దాని మీద ఫోకస్ చేయకుండా మీరు ఈ పైసలతోటే మీరు ఏవో చేద్దామన్న ఉద్దేశంతో, మీరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేద్దామన్న ఉద్దేశంతో కనుక ఇలాగే కనుక కంటిన్యూ చేస్తే రాష్ట్రం క్రమేపీ అప్పుల ఊబిలో కూరుకుని మళ్ళీ ఇక్కడి నుంచి రికవర్ మళ్ళీ వెనక్కు వచ్చేటువంటి పరిస్థితి లేని రోజు మనం చూడబోతున్నాం. అదే కనుక జరిగితే కనుక ఆ భారాన్ని తీర్చుకోవాల్సింది ప్రజలు కానీ ఈ పార్టీలు కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం మళ్ళీ ఇదే ప్రజల దగ్గర నుంచి మనం వసూలు చేస్తారు కాబట్టి మన రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఈ ప్రభుత్వాన్ని ఏం కోరాలంటే మీరు జిఎస్టీకి దీన్ని మార్చేటువంటి ప్రక్రియలో మీరు అడ్డంకు చెప్పకండి, జిఎస్టీకి వెళ్లేలాగా మీరు సహకరించండి ఒకటిది. రెండవది ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఎలా వస్తాయి, కొత్త కొత్త ఇండస్ట్రీస్ ఎలా వస్తాయి. మన కాంపిటీషన్ ఆంధ్రప్రదేశ్ తోట కర్ణాటక కాదు, తెలంగాణను ఒక అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని మీరు మన రాష్ట్రానికి ఎలా తీసుకొస్తారు అన్న మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఈ రెండు వదిలేసి మీరు వచ్చినటువంటి 4 పైసల్ని మీరు దుర్వినియోగం చేస్తూ ఉంటే కనుక రాష్ట్రం యొక్క భవిష్యత్ అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి వెళ్ళేటువంటి మనకు దాఖలాలు కనిపిస్తున్నాయి. రైట్ బీరప్ప గారు, మీరేం చెప్తారు? అన్న ఒక చిన్న విషయం పెట్రోల్ డీజిల్ మీద. ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము FAME II స్కీమ్ కింద ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం బ్యాటరీ కెపాసిటీని బట్టి 40-60-70 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తా ఉంది. అది ఎందుకు చేస్తా ఉంది? పెట్రోల్ డీజిల్ కన్సంప్షన్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవడానికి. ఇక్కడ ఉన్న అంటే 10,000 కోట్ల రూపాయలు FAME II స్కీమ్ కింద సబ్సిడీ ఇస్తా ఉంది. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? గుజరాత్ లో 15,000 రూపాయలు ఎక్స్ట్రా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధనిక రాష్ట్రం అని చెప్తా ఉన్నారు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి, ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ వైపు వెళ్దాము అనుకుంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వము రిజిస్ట్రేషన్ ఫ్రీ ఎగ్జెంప్షన్ ఇచ్చింది. ఏముంటుందన్న రిజిస్ట్రేషన్ ఫీజు 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఉంటుంది.
కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి వెహికల్ మీద ఎలక్ట్రిక్ బస్సెస్ మీద వాళ్ళ సబ్సిడీ ఏదైతే కేంద్రం ఇస్తుందో దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడిస్తే ఇక్కడ ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గుతుంది. సో మన భారతదేశం మొత్తం ఇంపోర్ట్స్ తగ్గించుకొని మనం ఫ్యూయల్ ను కన్సంప్షన్ తగ్గించుకోవడం వల్ల రేట్లు తగ్గడానికి కూడా అవకాశం ఉంటాయి. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతా ఉంది, మాటలు చెప్తా ఉంది తప్ప ఒక్క రోజు కూడా ప్రజలకు పేద ప్రజలను ఆదుకోవడానికి ఏ విధమైన అభివృద్ధి తీసుకురావట్లేదు. అన్ని మాటలు చెప్పుకున్న సంక్షేమాలే. రెండో విషయము, ఈరోజు సిబిజీ ప్లాంట్స్ తీసుకొచ్చి పెట్రోల్ ఇంపోర్ట్స్ తగ్గిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఎథనాల్ పెంచి 20% తీసుకెళ్లి పెట్రోల్ కన్సంప్షన్ తగ్గిస్తా ఉంది, ఇంపోర్ట్స్ తగ్గిస్తా ఉంది. సో ఇవన్నీ ఒక ఫ్యూచరిస్టిక్ లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ. లాంగ్ టర్మ్ లో పెట్రోల్ డీజిల్ మీద ఇంపోర్ట్స్ తగ్గించుకొని రేట్లు తగ్గించుకునే అవకాశాన్ని నరేంద్ర మోదీ గారు లాంగ్ టర్మ్ లో క్రియేట్ చేసుకుంటూ షార్ట్ టర్మ్ లో ఈ ఉపశమనాలు ఇస్తా ఉన్నాడు. షార్ట్ టర్మ్ లో ఎక్సెస్ డ్యూటీ తగ్గించిండు. కాబట్టి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ హౌస్ లో నిద్రపోకుండా ఇప్పటికైనా మేల్కోవాలి. ఈ రోజు దీపావళి టపాకాయలు కాలుస్తా ఉన్నారు. నిన్న హుజరాబాద్ ఎలక్షన్ లో గెలిచి కూడా పెద్ద పెద్ద టపాకాయలు కాల్చి లేపడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు నీకు దండం పెట్టి నమస్కరించి తెలంగాణ ప్రజల పేద ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను, ఇమీడియట్ గా మీరు పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు తగ్గాలి. ఫేమ్ టూ స్కీమ్ కింద 10,000 కోట్లు కేంద్రం ఇస్తుంది, మీరు కూడా 10,000 కోట్లు 5,000 కోట్లు డిక్లేర్ చేయాలి. ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా ప్రమోట్ చేయాలి, సబ్సిడీ ఇవ్వాలి. సిబిజీ ప్లాంట్స్ కూడా సబ్సిడీ ఇవ్వాలి. ఎథనాల్ ప్రొడక్షన్ కంపెనీస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంటే సబ్సిడీలు ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే లాంగ్ టర్మ్ లో పెద్ద ఎత్తున మనకు ప్రైసెస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. రైట్, నిజంగా బీరప్ప గారు పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి పన్నుల విషయంలో దేశంలోనే రెండో రాష్ట్రంగా తెలంగాణ ఉంది, అత్యధిక పన్నులు విధిస్తూ ఉన్న రాష్ట్రంగా. నిజంగా ప్రతి గంటకు పెట్రోల్ మీద కావచ్చు, డీజిల్ మీద కావచ్చు 1.5 కోటి రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది ఈ తెలంగాణ సర్కార్. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా వ్యాట్ తగ్గించమని కోరింది. నిజంగా ఒక ఆదాయ వనరుగా భావిస్తున్న తెలంగాణ సర్కార్ వ్యాట్ తగ్గించే పరిస్థితిలో ఉందా? ఇప్పుడు ఆదాయం ఇంత పెద్ద మొత్తంలో గంటకు 1.25 కోటి ఆదాయం సమకూర్చుకుంటోంది, ఒక ఆదాయ వనరుగానే దీన్ని చూస్తోంది. నిజంగా నికార్సైన రాజకీయాలు చేస్తోందని చెప్పొచ్చు కేసీఆర్ సర్కార్. ఎందుకంటే ఎన్నికలు ఉన్నప్పుడు, ఉప ఎన్నికలు ఉన్నప్పుడు కేంద్రం మీద నెపో నెట్టే ప్రయత్నం చేస్తోంది, కానీ తగ్గించుకునే సిచ్యువేషన్ వచ్చినప్పటికీ తగ్గించుకునే అడుగు ముందుకు వేస్తుందా లేదా అని ఒక మీమాంస ప్రజల్లో ఉంది, మీలాంటి మేధావుల్లో కనిపిస్తోంది. నెక్స్ట్ కేసీఆర్ సర్కార్ తగ్గించే ఆలోచనలు తగ్గించే ఛాన్స్ ఉందనుకోవచ్చా? రైట్, అంటే ఇప్పుడు కేంద్రం తగ్గించింది, ఇది ఒక ఆదాయ వనరుగా చూస్తోంది, గంటకు 1.25 కోటి ఆదాయం సమకూర్చుకుంటోంది. ఈ పరిస్థితుల్లో నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల బాగోగుల కోసం ఆలోచించేది అయితే తగ్గించే ఛాన్స్ ఉందనుకోవచ్చా, లేదంటే కేవలం ఆదాయ వనరుగా చూస్తే ఏ రకంగా అర్థం చేసుకోవాలి? మనది ధనిక రాష్ట్రం అని చెప్పి ప్రపంచంలోనే, భారతదేశం ప్రపంచంలోనే బంగ్లాదేశ్ అన్నిటితో కంపేర్ చేసుకుంటూ మన ధనిక రాష్ట్రం, అతిపెద్ద రాష్ట్రం, దేశాన్ని కాపాడుతున్న రాష్ట్రం, దేశానికి తిండి పెడుతున్న రాష్ట్రం అని చెప్పి స్వయాన మన మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చాలా సభలలో చాలా ప్రెస్ మీట్లలో చెప్పారు. మరి నిజంగా ధనిక రాష్ట్రం అయితే పేద ప్రజల కోసం ఒక 20 రూపాయలు 10 రూపాయలు తగ్గించలేదు? లేకపోతే అవన్నీ తప్పుడు మాటలు, తప్పుడు లెక్కలని ప్రజలు అర్థం చేసుకుంటారు. ఒక సైడ్ ఏమో అప్పులు చేస్తా ఉన్నారు, ఇంకో సైడ్ ధనిక రాష్ట్రం అని చెప్తా ఉన్నారు, కానీ కేంద్రం తీసుకుంటున్న నిర్ణయానికి కొంచెం కూడా కోఆపరేషన్ ఇవ్వకుండా పేద ప్రజల మీద ఇంకా భారం వేస్తా ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తగ్గించినాయి. యూపీని మన కేసీఆర్ గారు మొన్న ఒక రోజు ఏమన్నారు, ఆ కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏమన్నారు ఒక ప్రశ్న ఒక మీట్ లో సభలో, మనం యూపీ చెత్త యూపీని, పనికిరాని యూపీని మనం కాపాడుతున్నాము, దాన్ని రక్షించడానికి, ఆ స్టేట్ ను రక్షించడానికి మన ప్రజల యొక్క పనులు వెళ్తా ఉన్నాయని చెప్పాడు. అంత పెద్ద తప్పు మాట్లాడాడు. కానీ ఈ రోజు యూపీ 12 రూపాయలు తగ్గించింది. మరి ఎవరు ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రము, ఎవరు నిజంగా ఆర్థికంగా నిలబడుతున్న రాష్ట్రము, పేద ప్రజల కోసం నిలబడుతున్న రాష్ట్రం యూపీయా, తెలంగాణ అనేది ఈ నిర్ణయంతో బయటపడుతుంది. రైట్ రైట్. గిరిధర్ గారు ఫైనల్ గా ఏం కంక్లూడ్ చేయాలనుకుంటున్నారు? నిజంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి అయితే తేవాలి, ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం మీద కేసీఆర్ మీద ఒత్తిడి తేవాలంటే ఎటువంటి చర్యలు ఉండాలంటారు? రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా కొద్దో గొప్ప తగ్గిస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా తగ్గించినప్పుడు వీళ్ళు మేము తగ్గించము అని మడిగట్టుకొని కూర్చునేటువంటి పరిస్థితి వీళ్లకు ఉండదు కాబట్టి. కానీ వీళ్ళు తగ్గించవలసినంత రీతిలో తగ్గించరు అని నా అనుమానం. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు దేశంలోనే రెండవ మాక్సిమం
టాక్సేషన్ ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది కాబట్టి 32% దాకా వీళ్ళు ట్యాక్స్ చేస్తున్నారు కాబట్టి దాన్ని తగ్గించవలసిన బాధ్యత వాళ్ళకి ఎప్పటినుంచో ఉన్నది అది చేయలేదు కనీసం ఇప్పుడైనా ఈ తగ్గిస్తున్నప్పుడు ఆ తప్పిదాన్ని వాళ్ళు రెక్టిఫై చేస్తారని నేను భావిస్తున్నాను ఇది గనక చేయకపోతే గనక మనము ఇక్కడ వస్తున్నటువంటి ఏదైతే వనరులు ఉన్నాయో ఈ వనరులను దుర్వినియోగం చేసుకుంటూ ఇలాగే ఉంటే గనక వచ్చే 5-6 సంవత్సరాల్లో భారత మన తెలంగాణ రాష్ట్రం మాత్రం మిగతా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల కంటే వెనకబడేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ట్యాక్సీలను తగ్గిస్తూ ఇతరత్ర ఆదాయం ఎలా పెంచుకోవాలన్న దిశగా వాళ్ళు ప్లాన్ చేస్తారని నేను భావిస్తున్నాను రైట్ రైట్ బీరప్ప గారు ఫైనల్ గా మీరేం కంక్లూడ్ చేయాలనుకుంటున్నారు నిజంగా మనది ధనిక రాష్ట్రం అయితే రాజకీయాల కోసం కాదు పేద ప్రజల కోసమే మేము ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే చిత్తశుద్ధి ఉంటే ప్రేమ ఉంటే ఇమీడియట్ గా రాజకీయాలన్నింటినీ పక్కకు పెట్టి ఈ రోజు పెట్రోల్ డీజిల్ మీద తగ్గిస్తే ఇమీడియట్ గా మనకు ప్రైసెస్ డ్రాస్టికల్ గా పడిపోతాయి పేద ప్రజలకు ఒక ఉపశమనం కలుగుతుంది ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నా ఇమీడియట్ గా ఒక నోట్ రిలీజ్ చేసి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఇమీడియట్ గా ధరలు తగ్గియాలి లేకపోతే పేద ప్రజల నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పెద్ద ఎత్తున ధర్నాలకు దిగాల్సిన అవసరం ఉంటుందని చెప్పి డిమాండ్ చేస్తాం రైట్ ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు మామిడి గిరిధర్ గారికి అలాగే బేజాడ బీరప్ప గారికి అందరూ ఒకటే చెప్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని అయితే పెట్రోల్ డీజిల్ ధరల మీద తగ్గించింది దాంతో ప్రజల మీద కొంత భారం తగ్గింది సుమారుగా పెట్రోల్ మీద 7 రూపాయల వరకు అలాగే డీజిల్ మీద 12 రూపాయల వరకు కూడా భారం తగ్గింది అలాగే కేంద్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించుకోండి అని కూడా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సర్కార్ గత కొద్ది రోజులుగా కేంద్రం మీద ఈ నెపాను నెట్టే ప్రయత్నం చేస్తోంది పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి కేంద్రం అయితే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది వ్యాట్ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తగ్గించుకోమంది మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే బీజేపీ నుంచి మోదీ ప్రధాని తగ్గించినప్పుడు ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ ఏం చేస్తారనే ప్రశ్న ప్రతి ఒక్కరి నుంచి ఉత్పన్నమవుతోంది నిజంగా ప్రజల బాగోగుల కోసం ఆలోచించే రాష్ట్రం అయితే ఈ పన్నుల వడ్డన కొంత తగ్గించే ఆలోచన నిజంగా ఉంటే రాజకీయాలను కాసేపు పక్కన పెట్టగలిగితే జిఎస్టీ పరిధిలోకి తెస్తే సుమారుగా 50-60 రూపాయల వరకు పెట్రోల్ లీటర్ అందుబాటులోకి వచ్చే సిచ్యువేషన్ ఉంది అంటున్నారు మరోవైపు ఇప్పటికిప్పుడు వ్యాట్ తగ్గించే సిచ్యువేషన్ ఉంటే మరొక 6 రూపాయల నుంచి 7 రూపాయలు కూడా తగ్గే అవకాశం ఉంది అంటూ కూడా ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రజల బాగోగుల కోసం ఆలోచించే సర్కార్ అయితే కేసీఆర్ ఖచ్చితంగా తగ్గించాల్సిన సిచ్యువేషన్స్ నెలకొని ఉన్నాయి పక్క రాష్ట్రాలని తగ్గిస్తున్నప్పుడు ఖచ్చితంగా తగ్గించాలి ఆ తగ్గించే విధంగా కాకుండా ఒక ఆదాయ వనరుగా ఆలోచించే పరిస్థితి ఉంటే ఇప్పటికీ ఇదే ధరలు కొనసాగించేటైతే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు మరోసారి వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు